ఎంతటి ధైర్యవంతులనైనా పరిస్థితులు బానిసలను చేస్తాయి అనే పరమసత్యాన్ని మనకు అవగాహన కవిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ చెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఎనిమిది వందల నలభై భాగానికి స్వాగతం పలుకుతున్నాం ఇంత ఆర్ద్రమైనటువంటి మాటలు విన్నాక కర్ణుడు సమాధానమిస్తున్నాడు అమ్మా ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందమ్మా నేనంటే కా కొద్ది సంవత్సరాల ముందు ఈ ప్రేమ ఉంటే ఎంత బాగుండేది తల్లి నా ప్రయోజనం కాదు నీ ప్రయోజనం గురించే చెబుతున్నానమ్మా కూటికి గుడ్డేకెన్ పరుల కొంప కుజేరి క్షోభించిన ప్రాణి రగులుతున్న గుండె ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నాడు కరుణు తిరుపతి వెంకటకవుల పద్యం ఇది కూటికి పరుల కొంపకు చేరి త్రయోదశాబ్దముల్ నాటిన దుఃఖముల్ మది కలంపగ నుండి త్రయోదశాబ్దముల్ నాటిన దుఃఖముల్ మది కలంపగ నుండి విగాని ఇట్టిది మాట అటంచు తెలిపితివే మానిని ఇట్టిది మాట అటంచు తెలిపితివే మానిని ఆత్మహితం ముగోరి ఈనాటికి చెప్పవచ్చితివి నా నాపై ప్రేముడి గల్గుపోలికన్ ఆత్మహితం ముగోరి ఈనాటికి చెప్పవచ్చితివి నా పై ప్రేముడి గల్గుపోలికన్ ఇది ధిక్కరించి మాట్లాడడం కాదండి రగులుతున్న గుండె ఇలాగే మాట్లాడుతుంది తల్లితోనైనా తండ్రితోనైనా కొడుకుతోనైనా కూతురుతోనైనా ఎవరితో బంధాల సమస్య కాదు అక్కడ కరుణి ధర్మం మాత్రం అభిశంసన కుంతికి అవసరం ఇక అంత పరిస్థితుల ప్రాబల్యం వల్ల అంత పొరపాటు చేసిన తల్లికి అంత అవసరమైతే కావాలని తప్పులు చేసి అన్వాంటెడ్లు వాడేసి అయినా సరే కనేసి అవతల పారేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలో మనం ఆలోచించాలి తల్లి అయినా తండ్రి అయినా మనకే మోహమాటం లేదు